గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేపల్లె మున్సిపాలిటీలోని సింగుపాలెం, నల్లూరిపాలెంలో అనగాని సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వారు చేసిన అభివృద్ది పనులను గుర్తు చేశారు. తనకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఇక్కడ నుంచి సరిగ్గా కార్యకర్తలు కూడా 15 రోజులు మాత్రమే, 2 వారాలు మాత్రమే సమయం ఉంది. అందరూ కూడా దాంట్లో ఇమ్మెన్స్గా ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి భారీగా ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలని ఒక లక్ష్యంతో అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రచారంలో వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడే ఆ పెద్ద అని చెప్తున్నాడు, నేను మర్చిపోమాక సైకిల్ గురికి చంద్రబాబు నాయుడు అంటే వారిని మర్చిపోతే మా కన్న తల్లిదండ్రులు మర్చిపోయినట్టే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఒక అవ చెప్తా ఉంది, నాకు అన్నం పెట్టినటువంటి వ్యక్తి అయినా నేను పెట్టుకుని రావంటాను, నాకు అన్నం మా ఆయన చనిపోయాడు, మాకు 2000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, ఈరోజు మేము బువ్వ తింటున్నామంటే అది కేవలం ఆయన పెట్టినటువంటి భిక్ష అంటే అంత ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు లబ్ధి పొంది వాళ్ళ వారితో సపోర్ట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా బ్రహ్మాండమైనటువంటి నూతనంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి కూడా ఎంతోమందికి పేదవాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం ఇచ్చే అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారిని బలపరచాలని లక్ష్యంతోనే ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ దొంగలు చెప్పేటువంటి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఈ తీర ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి కూడా లబ్ధి పొందే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ లీన్ పీరియడ్లో లీన్ 4000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా, అలాగే ఎన్నో సబ్సిడీల ద్వారా వలలు, బోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మామూలు బోట్లు, అలాగే వెహికల్స్ కూడా ఇచ్చి వాళ్ళకి వ్యాపార స్థిరత్వం వచ్చే దిశగా కూడా కొత్త కార్యక్రమాలు చేశారు. అలాగే డిఆర్డీఏ ద్వారా కూడా లేడీస్ కూడా గ్రూపులకు కూడా సపరేట్ లోన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే అద్భుత అవకాశం ఇవ్వడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం, కరెంట్ మీద సబ్సిడీ ఇవ్వడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకు చేసిన పరిస్థితి ఉంది. అట్లా ప్రతి ఒక్క కులాన్ని వెనకబడిన వారికి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నిటిని కూడా బలపరిచే దిశగా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి వాళ్ళ ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు, పిల్లలు, యువకులు, ఉత్సాహవంతుల దగ్గర నుంచి వృద్ధులు దాకా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సైకిల్ గుర్తుకి ఓటు వేసి మేము తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా సంకల్పంతో ఉన్నారు. తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది.